రైలుపై వందలాది మంది. ఫోటో ఫ్లాష్లా దూసుకెళ్లిన శతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ సీన్ చూస్తేనే భయమేస్తుంది కదూ. ఒక్కసారిగా వచ్చిన రైలును చూసి అక్కడున్న ప్రయాణికుల గుండెలు ఆగినంత పనైంది. వందలాది మంది త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా టేకల్ రైల్వే స్టేషన్లో రెండు ప్యాసింజర్ రైళ్లు ఆగి ఉన్నాయి. శతాబ్ది ఎక్స్ప్రెస్ కు దారి ఇచ్చేందుకే ఆ ప్యాసింజర్ రైళ్లను ఆపివేశారు. ఆగి ఉన్న రైళ్ల నుంచి వందలాది మంది ప్రయాణికులు కిందకు దిగారు. పట్టాలపైనే గుమిగూడారు. అదే సమయంలో శతాబ్ది ఎక్స్ప్రెస్ వాయు వేగంతో దూసుకొచ్చింది. అయితే దూసుకొస్తున్న రైలును చూసి కొందరు హెచ్చరించారు, గట్టిగా అరిచారు. దీంతో అక్కడి వాళ్లు అలర్ట్ అయ్యారు. పట్టాల నుంచి పక్కకు పరిగెత్తారు. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఆ వ్యక్తి శరీరం మొత్తం నుజ్జునుజ్జైంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. శతాబ్ది ఎక్స్ప్రెస్ మైసూరు నుంచి చెన్నై వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్పై ఉన్న వందలాది మంది ప్రయాణికులకు ఆ సమయంలో శతాబ్ది రైలు వస్తుందని తెలియదు. ఎక్స్ప్రెస్ రైలు వచ్చే సమయంలో స్టేషన్ అధికారులు ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. We'll be right back.